నమస్కారం అండి, నేను డాక్టర్ మూవ్వ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను, కార్డియాలజిస్ట్ని. సో మీ అందరికి చాలా మందికి ఆల్రెడీ మీకు మీ న్యూస్ మాధ్యమాల్లో మీరు చూసుంటారు, తారక రత్న గారు 22 రోజుల పాటు మృత్యువుతో భీకరమైనటువంటి పోరాటం జరిపి ఆయన శరీరాన్ని వదిలేయడం జరిగింది. సో ఇది అఫీషియల్గా డిక్లేర్ చేశారు హాస్పిటల్ వాళ్ళు. ఇకపోతే మొదటిగా మనం నందమూరి వంశం యొక్క అభిమానులందరికీ కూడా, అలాగే తారక రత్న గారి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి, వారి భార్య, పిల్లలు, పేరెంట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి మనం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడం మన కర్తవ్యం. ఇకపోతే ఇది ఒక పాయింట్ని మనకు మళ్ళీ మళ్ళీ రేజ్ చేస్తుంది. నేను నాకేమనిపిస్తోందంటే, ఇంకా ఎన్ని విలువైన ప్రాణాలు మనం కోల్పోతే ఇట్లాంటివి కాపాడుకోవటం మన ప్రజలకి తెలుస్తుందా అని అనిపిస్తుంది. ఎందువల్ల మీకు తెలిసిందే, ఇది కేస్ ఆఫ్ బ్రెయిన్ డెత్. బ్రెయిన్ డెత్కి ట్రీట్మెంట్ అంటూ లేదు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ఎంత మోస్ట్ అడ్వాన్స్డ్ సిట్యువేషన్స్లో కూడా బ్రెయిన్ డెత్ అయితే ప్రస్తుతం చేసేది ఏం లేదు. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ అనేది అది రీసెర్చ్లో ఉంది. అది బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే చేయగలిగితే ఫ్యూచర్లో నెక్స్ట్ ఒక 100 ఏళ్ళలో వస్తుందో లేదో కూడా నాకు నమ్మకం లేదు. ఇకపోతే బ్రెయిన్ డెడ్ ఉన్న వారి అవయవాలకు పనికొస్తాయి తప్ప బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ అంటూ ప్రస్తుతం రీసెర్చ్లో కూడా ప్రస్తుతానికి ఎక్కడ హొరైజన్లో కూడా లేదు. ఇకపోతే వీళ్ళని మనం చేయగలిగిందల్లా ఈ సిట్యువేషన్ రాకుండా మనం ఎలా అవాయిడ్ చేయాలి అనేది, అదే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. ఆయన పడిపోవటం అనేది ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి ఎవరూ లేని చోట కాదు, కొన్ని వేల మంది మధ్యలో ఆయన పడిపోవటం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా దీనికి సిపిఆర్ చేయాలని తట్టలేదు వాళ్ళకి. ఇంకా ఏవేవో అంటే అంత పనికి వచ్చేటటువంటి కానీ ఏవి చేసినట్టుగా మనకు తెలుస్తుంది, అవి ఏవి కూడా ఈయన ప్రాణాలు కాపాడలేకపోయాయి బేసికలీ. సో అదే మళ్ళీ చెప్తున్నాను, సో ఎన్ని విలువైన ప్రాణాలు కోల్పోతే మన వాళ్ళకి సిపిఆర్ యొక్క విలువ తెలుస్తుందా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇతని వయసు 39 ఏళ్ళు, ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కలవాడు, రాజకీయంగా కానివ్వండి సినిమాల్లో కానివ్వండి. బేసిక్లీ 39 ఏళ్ళు అంటే మొత్తం జీవితం అంతా తన ముందు ఉంది. అతను ఇలాంటి సిట్యువేషన్ ఉన్నప్పుడు మనం కాపాడుకోలేకపోవడం నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయం, చాలా చాలా శోచనీయం. సిపిఆర్ అనేటటువంటిది ప్రజల్లోకి బాగా బాగా చొచ్చుకుని పోవాలి. ప్రజల్లో చొచ్చుకుని పోయే ముందు మనం స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఇట్లాగా చిన్నపిల్లలకి, ఆల్ లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇది మనం నేర్పితే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళు దీన్ని నేర్పగలరు. సో డాక్టర్స్గా మేము, అలాగే గవర్నమెంట్ లేకపోతే సోషల్ ఆర్గనైజేషన్స్, సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు సిపిఆర్ నేర్పడం అనేది వాళ్ళు ఒక బాధ్యత కింద, ఒక సమాజ ఉద్యమం కింద చేయకపోతే ఇట్లాంటి విలువైన ప్రాణాలని మనం ఎన్నో ఎన్నో పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఎన్నో ఎంతో మందిని చూసాం, స్టిల్ ఇంకా ఎన్ని ప్రాణాలు కోల్పోతే మనందరికీ తెలుస్తుందా అని బాధిస్తుంది బేసికలీ. సో ఆన్ దిస్ నోట్ ఐ ఎండ్ ఫర్ ఎ కాల్ ఫర్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్కి సిపిఆర్ ఎలా చేయాలి అనేది ఎఫెక్టివ్గా నేర్పించగలిగితే అది చేయడం చాలా ఈజీ. ఏ ఇప్పుడు ఏ కార్డియాలజిస్ట్ అయినా సరే, ఏ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అయినా సరే మీ ఇన్స్టిట్యూషన్ మీరు ఇన్వైట్ చేసినట్లయితే వాళ్ళు ఒక ఫ్రీ డెమాన్స్ట్రేషన్ ఇస్తారు. చాలా సింపుల్, ఒక ఈ బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ మీద ఎలా సిపిఆర్ చేయాలో అది మీకు నేర్పిస్తారు. ఆ బొమ్మలు అనేది కూడా వాళ్ళు డాక్టర్స్ అరేంజ్ చేసుకుంటారు, అది ప్రాబ్లం కాదు. సో దిస్ ఈస్ ఎ కాల్ ఆల్ టు ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టు స్టార్ట్ విత్ టు ట్రైన్ స్టూడెంట్స్ ఇన్ సిపిఆర్. థ్యాంక్ యూ.